నాన్నగారు ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? పోలీస్ స్టేషన్కి వెళ్ళొస్తున్నా నాన్న. ఏమైందన్నా? నీకు పవన్ అంకుల్ తెలుసు కదా, అంకుల్ నా అవార్డు విన్నింగ్కి గోల్డ్ మెడల్ ఇచ్చారు శాటిలైట్ దానికి. అది ఇద్దరు దొంగలు దొంగిలించారు, అదే కంప్లైంట్ ఇచ్చేసి వస్తున్నాడు. ఆ దొంగలు ఎలా ఉంటారు నాన్నగారు? ఒకడు పుడుగ్గా కొంచెం లావుగా ఉంటాడు, ఒకడు పొట్టిగా నల్లగా ఉంటాడు. అవునా, నీకు తెలుసా? లేదు లేదు. బాయ్ రా తమ్ముడు, బాయ్ బాయ్. తొందరగా రా ఇంటికి. సరే. మంచి తమ్ముడు, మర్యాద ఒప్పు. నువ్వే కదా దొంగవి, నాకు తెలుసు శాటిలైట్ నేను దొంగతనం చేసావని. అదేమద్దు పంచు మనోడా, అర్థం కాలేదా? చెప్పంటే అర్థం కాలేదా? ఇంత సీరియస్ మ్యాటర్ చేస్తుంటే కూడా మరి ఎవడరా? అరే శివ పని చేయట్లేదురా. దాని వల్ల ఎన్నో బ్యాటరీలు పీకేసాయా? ఇక్కడ ఎవరు పడతాడు రావడానికి? ఇది ఏమైనా కేబీసీ అనుకుంటున్నారా? కౌన్ బనేగా కరోడ్పతి. ఎవడరా ఇడు? ఇక్కడ ఇక్కడ నుంచి వచ్చినారు ఇన్ని ఏంద్రా మారంకి వచ్చిన అన్ని అవమానిస్తావారా? ఎంత ధైర్యంగా నీకు, ఎన్ని గుండెలరా నీకు, ఎంత దమ్ము ఉందిరా నీకు నా ముందు వచ్చి నిలిచి నన్నే అవమానిస్తావారా? నీ పుట్టిన నాయగర్ కిలో ధైర్యం, కేజీ గుండు ఉందిరా. ఏమో పోయిందిరా? అరే ఆపరా నీ పాయింట్ ముఖంకి. ముఖాముఖి అంటే మొహంలో మొహం పెట్టడం కదరా, జాతి ఉంది. ఎందుకురా నెట్టావు? నేను చూసేదో గుర్తుకు. కొండల్లో చాపలు, వానల్లో సింహాలు. అరే సురేష్, అరే రమేష్. అరే ఫైవ్ స్టార్ అడ్వర్టైజ్మెంట్ ఎందుకు తెస్తారు చెప్పండి? మీ పేరు మీరు చెప్పుకోండి. సరే. అరే తీజ, అరే కన్నా, ఎన్నాలేంద్రా నేను చూడకుండా. ఎన్ని అయితేరా? అరే టూ ఇన్ వన్. మామూలే టూ ఇన్ వన్ అంటావారా? ఈ ఆల్ ఇన్ వన్ ఎట్లన్నా కొట్టిద్దాంరా పదా. ఇప్పుడు చూపిస్తా. అదే మరిస్తుందా మీరా? నేను అవునా? అరే ఆపండి.
ఈ గొట్టం పేరే పా, నువ్వు ఎల్లోనే వచ్చేస్తా. ఇంద్రదేయ మా దగ్గర అయితే నువ్వు సింహం, మీ తమ్ముడు దగ్గర పిల్లలా ఎందుకుంటావా? అరే నేను ఇట్లా రచ్చ చేస్తానని మా తమ్ముడు చూసినాకు వాడు రచ్చ చేయడం స్టార్ట్ చేస్తాడు. అది వాడు రచ్చ చేయడం చూసి మా డాడీ చూసినాకు నాకు రచ్చనే, ఎందుకంటే వాడి ఇన్స్పిరేషన్ నేనే. మా నాలుగు కాలం పుట్టింది, దట్స్ వై దిస్ ఇస్ పిల్లి యాక్టింగ్. అసలు నువ్వు సాటిలైట్ తయారని ఎందుకు అనుకున్నావు? అరే అసలుకి సాటిలైట్ తయారు చేయాలని మా నాన్న కోరిక, కానీ మా నాన్న ఫెయిల్ అయ్యాడు, అందుకనే నేను చేయమన్నాను. నేను చేసి మా నాన్న కోరిక తీర్చమని నా ఆశ. నేను కూడా హెల్ప్ చేస్తారా? అదే దొంగలు దొరికారు నాన్న, నువ్వు వచ్చేస్తా ఇంటికి. దొరికారా? నువ్వు వచ్చినాక మాట్లాడతాను. అదే దొంగలు దొరికారు నాన్న, నువ్వు వచ్చేస్తా ఇంటికి. దొరికారా? నువ్వు వచ్చినాక మాట్లాడతాను. అరే శివ, తెయ్య చిన్న వాళ్ళు ఇంకా రాలేదండి. ఇంతసేపట్లో వస్తారా? ఏందో సార్, ఇప్పుడు డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తా. నువ్వు ఇచ్చిన చెక్అప్ ప్లాన్ వల్ల నన్ను సైంటిస్టులు ఏమన్నారు తెలుసా? ఏమన్నారు? చెప్పలేనన్న బూతులు తిట్టినారా నన్ను? ఇంత చిన్నదానికి ఇంత పొడుగు చేసి అనుకున్నావా? నువ్వు లైఫ్లో సీరియస్ గేమ్ తీసుకోవారా? నువ్వు ఎప్పుడు జోక్సే జోక్స్, మార్నింగ్ లేచిన కాడ నుంచి నిద్రపోయే వరకు ఏం లేదు, ఉట్టి జోక్సే. ఒక్క ప్లాన్ కూడా మంచి అయ్యేవారా? ఏమన్నా అంటే ఉట్టి చెత్త ప్లాన్. చెత్త ప్లాన్ మీ ఫ్రెండ్ లాగానే ఉండవు. అయినా నా లైఫ్ గురించి ఆలోచించాడు నువ్వెవరు? అంటే నువ్వు లేకపోతే నేను చేయాలనుకున్నా. ఏంటనుకుంటున్నావు? సాటిలైట్ నేను పిఎన్జి అలాంటి కొట్టోడినైనా కట్టోడి నేను చేయగలుగుతా. ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపో. చెప్పండి అంకుల్, మీకు పెళ్ళైంది అంకుల్? మళ్ళీ అప్పుడే మీరు అంకుల్ ఎట్లా అవుతారు అంకుల్? అదేరా అంకుల్ అనకు అన్నా. మళ్ళీ ఫస్ట్ మీరే అన్నారు కదా అంకుల్ అని అనమని. సరే అంకుల్, సరే అన్న. అన్న డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తా అన్న. మీ ఇంట్లో అన్నమ్మ కిరాణా షాప్ ఆగాలి చూద్దా. రాసిందా కిరాణా షాప్ అని పైన? నిన్న ఎవరో వచ్చి అక్కడ రాసిందా షాప్ అని. సారీ అండి. మన నాగారం జరుగుతున్న ముసలి వాళ్ళ క్రికెట్ బ్యాటింగ్
బ్యాట్ లేదురా. అరే తేజ బాల్ ఉందారా? ఎప్పుడో అన్నారా నేను నువ్వు గెలవలేదు. అవసరం లేదన్నప్పుడు లేదు, అసలు నా అవసరమే లేదన్నావుగా. ఎందుకు మంది నా దగ్గరకు వచ్చి ఉన్నాడు, వెళ్ళిపో. అవసరం లేదప్పుడు అప్పుడు నుంచి గెంటేసిన ఇంతనాళ్ళు చిన్నప్పటి నుంచి దోస్త అన్నయ్య అన్నయ్య తమ్ముడు తమ్ముడు అని పిలుచుకుంటా ఉంటే ఇంత అయింది నీకు అవసరం వస్తుంది. ఇంకొకసారి నన్ను అన్నయ్య అని పిలిచేవాళ్ళు బాగుండదు. సరే తమ్ముడే కదా, ఒక్కసారి ఛాన్స్ ఇస్తా. దా ఇట్లాంటివి చేస్తున్నా మండుతుంది, మంచి మర్యాద ఇవ్వండి. ఇంకొకసారి ఇట్లాంటి వేషాలు వేసావు అనుకో నీకు కంట ముందే కనపడని. అన్నయ్య మర్యాద ఇవ్వాలి, చెప్పలేదు. సైంటిస్ట్ అన్న మాట ఇక్కడ ఊరుకుంటుందిరా నాకు. అది వదిలేసే, అదే సైంటిస్ట్లు ఏమన్నారంటే మనమే రాకెట్ తయారు చేసి మనమే శాటిలైట్ తయారు చేసి పైన పంపించాలంట. వాళ్ళు ఇంత ఏంటిదిరా అది? శాటిలైట్ రా, శాటిలైటా? ఇదే మన శాటిలైట్, దానంటే చూపిస్తాను. దీని చుట్టూ కెమెరాస్ పెట్టినా నేను. ఏవి? ఇంకో ఇదే చూడు మన శాటిలైట్. వావ్, ఇట్స్ అమేజింగ్. ఇప్పుడు ఇది స్పేస్ లో. Not sure how long it's gonna hold. There's warning lights everywhere. Abort! Abort! We've lost comms.